ఇక ప్రత్యూష ఇటు కాచిగూడ రైల్వే స్టేషన్ మొత్తానికి రెస్క్యూ ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది. నిజమే, అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఇంజిన్లో ఇరుక్కుపోయిన లోకో పైలట్ శేఖర్ ఎట్టకేలకు బయటకు వచ్చాడు. 8 గంటల రెస్క్యూ టీం శ్రమ ఫలించింది. సురక్షితంగా అతన్ని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని హాస్పిటల్కి తరలించారు. హైదరాబాద్ కాచిగూడ దగ్గర ఇంటర్సిటీ ట్రైన్ ని ఢీకొట్టింది MMTS. కరెక్ట్ గా ప్రమాదం 10:30 జరిగినట్లుగా అధికారులు ధృవీకరించారు. లింగంపల్లి నుంచి ఫలక్నుమా వెళ్తోంది MMTS. మరోవైపు కర్నూలు నుంచి సికింద్రాబాద్ కు వెళ్తోంది హంద్రీనీవా ఎక్స్ప్రెస్. సిగ్నల్ పై అప్రమత్తంగా లేని MMTS లోకో పైలట్ సిగ్నల్ అందక ముందే ట్రైన్ ని మూవ్ చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. అరే అన్న, కింద పడతారా? కింద పడుతున్నా, కింద పడతారా? కింద పడుతున్నా. అట్లకెళ్ళి అట్లా భోగిలకెళ్ళి ఉరుకన్న. ఎనిమిది గంటల సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ట్రైన్ క్యాబిన్ లో చిక్కుకుపోయిన లోకో పైలట్ చంద్రశేఖర్ ను సురక్షితంగా NDRF SDRF బృందాలు ఆయన బయటకు తీయగలిగాయి. వెంటనే హుటాహుటిన శేఖర్ ను హాస్పిటల్కి తరలించారు. అతనికి ఎటువంటి ప్రమాదం లేనట్లుగానే తెలుస్తోంది. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు ఘటనాస్థలం నుంచి మరింత సమాచారం ఇచ్చేందుకు. సురేష్, మొత్తం మీద 8 గంటల సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ కు ఎండ్ కార్డ్ పడింది. ప్రస్తుతం చంద్రశేఖర్ కండిషన్ అయితే స్టేబుల్ గానే ఉందా? అక్కడ ఉన్న డాక్టర్లు ఏం చెప్పారు? ఉదయం నుంచి కూడా రెస్క్యూ టీమ్ చాలా తీవ్రంగా కష్టపడి చంద్రశేఖర్ ని ట్రైన్ లో నుంచి బయటకు తీయడం జరిగింది. ఇక్కడ నుంచి తీసిన తర్వాత మొదటిగా ఫస్ట్ ఎయిడ్ అందించారు. ట్రైన్ లోనే కొద్దిసేపు 5 నుంచి 10 నిమిషాల పాటు ఇక్కడ డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ అందించిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా అంబులెన్స్ లో నాంపల్లిలో ఉన్న కేర్ హాస్పిటల్ తరలించారు. అక్కడ అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఎక్కడెక్కడ ఇంజురీస్ అయ్యాయి, అతనికి ఎక్కడెక్కడ గాయాలు అయ్యాయని పోలీసు డాక్టర్స్ పరీక్షలు నిర్వహించిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్తామని చెప్తున్నారు. అతని పరిస్థితి మాత్రం కొద్దిగా విషమంగానే ఉందని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ తర్వాత 2 సెలైన్స్ కూడా అతనికి ఇవ్వడం జరిగింది. సెలైన్ తోనే అక్కడ నుంచి హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు పూర్తిగా పరీక్షలు నిర్వహించిన అనంతరం అతని ఆరోగ్య పరిస్థితిపై ఒక బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. రైట్ సురేష్. అట్లా భోగిలకెళ్ళి ఉరుకన్నా